ఓం నమో నారాయణాయ నమ శివాయ నేను దాని కంటిన్యూషన్ ఈరోజు కూడా చాలా ముఖ్యమైన మాట్లాడుకోబోతూ ఉన్నాం నేనేం మాట్లాడుకున్నాం రాజు అనేవాడు ఓన్లీ పదవ కోసం ప్రాకులు ఆడితే ఆ వేళను వాడు కనుక బతికితే అడ్న నరకానికి పోతాడు లేదు పదవి వచ్చింది ఆ తర్వాత మంచి పనులను కనుక చేసినట్టయితే స్వర్గానికి పోతాడు కంటిన్యూషన్ ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ రాజుకైనా ప్రజలకైనా ధనం అన్నది అత్యంత ముఖ్యం రాజు ఉన్నాడు పరిపాలన చేయాలా ప్రజలకు మంచి చేయాలా రోడ్లు వేయాల వంతులు నిర్మించాలా ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే దాన ధర్మాలు నెంబర్ ఆఫ్ ఉంటాయి ఏం కావాలా డబ్బు కావాలా నేనున్న బట్టలు కొనుక్కోవాలి నా కుటుంబ సభ్యులకు వచ్చేసి తిండి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి ఏం కావాలి డబ్బు కావాలా ఒక కామన్ మ్యాన్ నాకు డబ్బు కావాలా రాజుకి డబ్బు కావాలా సో డబ్బు అనేది అత్యంత ముఖ్యం గుర్తుంచుకోండి అయితే ఏమంటున్నాడు ధనవంతునికి మిత్ర డబ్బు ఉన్నటువంటి వాడికి స్నేహితులు బంధు చుట్టాలు బాంధవులు వాడి యొక్క మేలు కోరుకునే వాళ్ళు లైక్ ఈ వాళ్ళు ఉంటారు అతననే మహాపురుషుడని సమర్థుడని కొనియాడతారు వాడు నిజంగా దేనికి పనికి రాని వాడు వేరే విధంగా అనుకోవద్దు జస్ట్ నార్మల్గా మన పబ్లిక్లో మాట్లాడే విధంగా చెప్తున్నాం వాడు ఆడింగులోడురా అబ్బే వాడు మగా లక్షణాలే లేవురా అయినా సరే వాడు గొప్ప ఎప్పుడు ఈ మాటలు మనం వింటాం అవతల ఉన్నటువంటి వాడు బాగా డబ్బున్నవాడైతే వాడు నువ్వు కొంచెం పొగటగానే నీకు ఏదిగా వాడు చేసి పెడుతూ ఉంటే అప్పుడు వాడు ఎంత చవటైనా కావచ్చుగాక ఏదో సినిమాలు ఐ థింక్ లీడర్ సినిమాలు అనుకుంటా డైలాగ్ కూడా ఉండిద్ది సీఎం కొడుకు పందైనా పర్లేదని పర్లేదనిద్ద అమ్మాయి దట్స్ ట్రూ సో డబ్బు కనుక ఉన్నట్టయితే అబ్బో అసలు నేను పొగిడేయటానికి కానీ రిమైనింగ్ అడిగానీ అసలు వెనకాడు తర్వాత అదే ధనం గనక కోల్పోతే ఇది ఆ వ్యక్తిని స్వామి అందరూ వదిలేస్తారు ఎవడరాడు అబ్బే ఈ వేలండి చాలా చాలా దారుణంగా ఉంటారు ఇదిగో ఇక్కడ నేను చెప్పున్నాడు చూడండి వాడు అసలు మగాడే కాదంటారు అంతా పోగొట్టుకున్నాడు వాడు మగాడేంట్రా ఇలాగే అంటారండి నా చిన్నప్పుడు దేవుడి దేవుడిదే వల్ల నాకు చిన్నతనంలోనే మా తాతగారు కొన్ని నేర్పినటువంటి విద్యల వల్ల అర్థమవుతూ ఉండేవాన్ని ఈ వేళ కొంతమంది వింటూ ఉండేవాడు నేను చిన్నపిల్లడిని కదని చెప్పేసి ఆవిడికి ఏం తెలిసి రెండు వేల పెద్దలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అమ్మో ఘోరాతి ఘోరంగా మాట్లాడేవాళ్ళు కొంతమందినే అయితే తర్వాత మరలా ధనం సంపాదించుకొని వస్తే నాలక ఖర్చుకొని అతను చుట్టూ చేరతారు డబ్బు రాగడం మరలా అతని చుట్టూ చేతారు అందుకే కొంతమంది తిన్న తినకున్న డబ్బు 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 డబ్బును సంపాదిస్తూనే ఉంటారు ఎందుకంటే రేపటి రోజు నేను చచ్చిన నా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు డబ్బుతో చక్కగా బతికేస్తారండి కొంతమంది పిసినారు వేదవలు ఉంటారు వాళ్ళకు ఉపయోగం ఉండదు వీడికి ఉపయోగం ఉండదు ఎందుకు అలా బతికేస్తూ ఉంటారు డబ్బు మాత్రం సంపాదిస్తూ ఉంటారు సో నేనేమంటానంటే డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి నేను కాదన్ను కానీ దానిని ఎంతవరకు వాడాలి ఎలా వాడాలో తెలుసుకుంటే గొప్పదన్నట్టు అన్నట్టు ఇక్కడ చెప్తున్నా చూడండి యార్ధశస్థమిత్రిర్ధశస్ బాంధవ యార్ధ స పుమాకే యార్ధ స పండిత చజంచి మిత్రణి ధనిర్వహీనం పుత్రాచనాధవంతం పునరాశ్రయంతి హృదయోహికే పు పురుషు బంధు పైన ఏవైతే చెప్పున్నామో దానికి సంబంధించి సంస్కృతంలో కావచ్చు మన తెలుగులో కావచ్చు లైక్ ఈవేళ గరుడు ప్రాణాలు మెన్షన్ చేస్తూ వచ్చున్నారు తర్వాత ఇంకొక మాట చెప్పి ఈరోజు కన్ కంటారు ముగిస్తాను ఎందుకంటే ఇంకా నెంబర్ ఆఫ్ అండి దానికి కంటిన్యూస్ని రాజుకి శాస్త్రజ్ఞానం ఉండాలి రాజుకి అన్నిటి మీద ఒక అవగాహన అనేది ఉండాలి అట్ ది సేమ్ టైం అది ఒక కన్నే రెండు కన్నులు పనిచేయాలిగా నీవన్నీ తెలుసుకొని ఉండటం వేరు కన్ను ఉందే అది ఏంటంటే అంటే గోడచారులు పనికి మాలిన చెత్తదారణకు వచ్చి మోసేవాళ్ళు కాదు నీ కంటిలో వేసేవాళ్ళు కాదు అసలు నీ రాజ్యంలో ఏం జరుగుతుంది పక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మన రాజ్యం గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకోగలిగి ఉండాలి పాలగుడికి అత్యంత అదే అదేవిధంగా నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు కూడా ఇదే పని వేరే వాళ్ళు కనుక చేస్తున్నట్టయితే నువ్వు సక్సెస్ అవ్వాలన్నప్పుడు వాడి ఫెయిల్యర్ నువ్వు తెలుసుకోవాలి లేదంటే వాడి ఫార్ములా నువ్వు తెలుసుకోగలగాలి అందుకే గోడచారు ఉంటూ ఉంటారు అని చెప్పేసి వాడు నాశనం చేయముని కాదు వాడికి నువ్వు బెస్ట్ అంతే సో నేను ఇక్కడ తాపేస్తూ ఉన్నాను ఖచ్చితంగా డబ్బు అనేది చాలా ముఖ్యమైనది అండి కానీ ఆ డబ్బును ప్రాపర్ వేలో యూటిలైజ్ చేయటం తెలిసి ఉండాలి అండ్ నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు అదే పనిని కాంప్యూటర్ కనుక ఉన్నట్టయితే వాడు నువ్వు నాశనం చేయొద్దు కానీ వాడు ఏం చేస్తున్నాడు ఏంటి నువ్వు తెలుసుకోగలిగిన గోడచర్యలు నీకు ఉండి ఆ వేళ నువ్వు కనుక బెస్ట్ వేళ నీ బెస్ట్ ప్రోడక్ట్ కనుక ఇవ్వగలిగినట్టయితే నువ్వు గొప్పడు సింపుల్ లాజిక్ చెప్తా బయట టెండర్లు అది పది కోట్ల టెండర్ ఈ పది కోట్ల టెండర్ గవర్నమెంట్ పిలిచింది ఎవడైతే తక్కువ కొటేషన్ వేస్తాడో వాడికి ఇస్తారు ఈవేళ కొంతమంది పది కోట్ల టెండర్ అనుకుంది వంద కోట్ల సరే పది కోట్ల టెండర్ కదా ఈవేళ ఒకళ్ళు వచ్చేసి తొమ్మిది కోట్ల యాభై లక్షల కేసారు ఇంకొకళ్ళు తొమ్మిది కోట్ల యాభై లక్షల ఒక్క రూపాయి కేసు ఉన్నాడు ఇంకొకరు వచ్చేసి తొమ్మిది కోట్ల యాభై లక్షల సారీ తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది కేసు ఉన్నారు డిఫరెన్స్ ఎంత చూడండి ముగ్గురికి ఒక రూపాయి ఒక రూపాయి దట్స్ అంతే టెండర్ ఎవరికి వెళ్ళిద్ది ఈ నలభై తొమ్మిది సారీ ఈ తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎవరైతే టెండర్ వేస్తారో అనమాట ఎలా ఇవన్నీ అన్నప్పుడు వీడి మనిషి అక్కడ ఉంటాడు గోడచర్యం మరి పాపం వాడి పని వాడి వేరే టెండర్లు వస్తాయి ప్రతి టెండర్ ఒకటే వేసుకోవడు కదా లైక్ ఆ వేలు సరే నేను టాపిక్ ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నాను ఈరోజు ఇక్కడ తాపుతున్నాను బట్ గుర్తుంచుకోండి డబ్బు చాలా చాలా ముఖ్యమైంది అట్ ది సేమ్ టైం మీకు అన్ని తెలుసున్నా సరే ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి ఆ తెలియ చెప్పే వాళ్ళు మీకు గూఢచర్యలు కాకపోవచ్చు కానీ మన అనుకున్న మనుషులు డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటూ ఉంటారు వాళ్ళు మీకు మంచి 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 విషయాలు చెప్తూ ఉన్నా సరే మీకు వాళ్ళు రకం గూఢచర్యలు కానీ లెక్క ఎందుకంటే ఈ గరుడ పరణంలో చెప్పిన దాని ప్రకారం